చంద్రబాబు నాయుడుకు తోడు ఆయన దత్తపుత్రుడికి తోడు. అప్పట్లో కేంద్రంలో కూడా మోడీ గారి గాలి కూడా వీస్తూ ఉన్నది. ఆయన కూడా వీళ్ళతో భాగస్వాముడైనడు. అందరూ కలిసి ప్రజలను మొత్తానికి అయితే గొప్పగా మోసం చేశారు. మోసం చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మేనిఫెస్టో అన్నది కనపడకుండా చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని కనీసం వెబ్సైట్లలో వెతికితే వెబ్సైట్లలో కూడా మేనిఫెస్టో కనిపించుకోకుండా చేశారు. ఎక్కడా కూడా ఎన్నికలప్పుడు మేము ఇది చెప్పాము, ఇలా చెప్పినాం కాబట్టి ఇది మేము చేస్తున్నాము అని చేయలేకపోగా క్యాడర్ కనీసం గ్రామాలలో ఇళ్లకు వెళ్ళి కూడా చెప్పుకోలేని పరిస్థితి. చివరికి ఏం జరిగింది? మోసం ఎప్పుడూ నిలబడదు. చివరికి ప్రజలు ఎంత దారుణమైన తీర్పు ఇచ్చారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి క్యాడర్ కూడా గ్రామంలో ఉన్న ఇళ్లకు కూడా వెళ్ళలేని పరిస్థితిలోకి ఆ క్యాడర్ దిగజారిపోయింది. క్యాడర్ అంటే ఫలానా నాయకుడు మావాడు అని చెప్పి కాలర్ ఎగరేసుకొని చెప్పాల్సిన పరిస్థితి నుంచి ఫలానా నాయకుడు మావాడు అని చెప్పడానికి భయపడి ఏకంగా గ్రామాలలో ఇళ్లకు కూడా వెళ్ళి చెప్పాలంటే కూడా భయపడే పరిస్థితిలోకి క్యాడర్ పోయింది. ఎన్నికలు అయిపోయాయి 2019. 2019 మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని నమ్మిన ప్రజలందరూ కూడా మోసపోయిన పరిస్థితిలో ఎన్నికలు జరిగాయి. 2019 మళ్ళీ మేనిఫెస్టో అన్న అంశం మీద వచ్చింది. 2019 మనం మేనిఫెస్టో తీసుకొచ్చాం. కేవలం 2 పేజీల మేనిఫెస్టో తీసుకొచ్చాం. 2 పేజీల మేనిఫెస్టో ఎందుకనంటే ఆ మేనిఫెస్టో అనేది ప్రజలకు గుర్తుండాలి, మనకు గుర్తుండాలి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో మనం తీసుకొచ్చేటప్పుడు కూడా నేను నా పాదయాత్ర సందర్భంగా ఈ మేనిఫెస్టోకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నన్ను అడిగారు. నాకు హీరో ఇటు కూడా గుర్తుంటుంది ఎప్పుడైనా ఇటువంటి మాటలు అయితే. అప్పల నర్సయ్య అయితే నాతో విజయనగరం జిల్లాకు పోయినప్పుడు, అప్పల నర్సయ్య వచ్చినాడో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ అప్పల నర్సయ్య అన్న మాట నాకు గుర్తుంది. అన్నాడు, నాతోనే అన్నాడు, ఇవన్నీ సాధ్యమేనా అని. అప్పల నర్సయ్యతో నేను అన్నా ఇవన్నీ ఖచ్చితంగా చేసి తీరుతామన్నా అని చెప్పి. అన్ని ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయాలకు తీసుకున్నాం. అన్ని ఆలోచన చేసిన తర్వాతనే వీటి గురించి ప్రస్తావిస్తూ ఉన్నాను. ఇందులో చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుస్తానన్నా అని చెప్పి నేను చెప్పా. ఈరోజు 5 సంవత్సరాల మన పాలన తర్వాత 2019 బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు గతంలో చూడని విధంగా ఏకంగా 151 స్థానాలు 175 స్థానాలకు 151 స్థానాలతో అధికారంలోకి వచ్చాం. 25 స్థానాలకు 22 MP స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత 5 సంవత్సరాల మన పరిపాలనలో ఆ మేనిఫెస్టో అనేది ఏదైతే మనం చెప్పామో, ఆ 2 పేజీల మేనిఫెస్టో అని మనం ఏదైతే చెప్పామో, ఆ మేనిఫెస్టో అన్నది నిజంగానే ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తూనే చిత్తశుద్ధితో అడుగులు వేశాం. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత గర్వంగా కూడా ప్రతి క్యాడర్లో ఉన్న ప్రతి ఒక్కరూ, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా వెళ్ళి ఎన్నికల ముందు, అక్క ఇది చెప్పాం, చెప్పినవన్నీ కూడా చేశాం అని ఏకంగా 99% హామీలన్నీ నెరవేర్చి మేనిఫెస్టో తీసుకొని వెళ్ళి మరీ ప్రతి ఇంట్లో చూపించి మీరే టిక్కు పెట్టండి
అని అడిగే నిబద్ధత, చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్తా ఉన్నాను ఈరోజు. ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 87% ఇళ్లకు ప్రతి కాన్స్టిట్యూన్సీలో, ఏ కాన్స్టిట్యూన్సీ తీసుకున్నా 87% పైచిలుకు ఇళ్లకు, గృహాలకు ఈరోజు మన ప్రతి పథకము, ప్రతి ఇంటికి కూడా మంచి చేయగలిగాం. కుప్పంలో, కుప్పం రూరల్ నియోజకవర్గం కాబట్టి అక్కడైతే ఏకంగా 93% ఇళ్లకు మంచి జరిగిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పే విషయం, కుప్పంలో నేను ప్రస్తావన చేస్తూ అన్నా, కుప్పంలో 87,000 చిల్లర ఇళ్ళు కుప్పంలో ఉంటే, ఏకంగా 83,000 ఇళ్లకు దాదాపుగా మంచి జరిగింది. ఆ మాట ప్రస్తావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మీ జగన్ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు, ఎటువంటి వివక్షకు ఆస్కారం లేకుండా, ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేశాము అని చెబుతూ, ఈ 2,55,000 కోట్లకు సంబంధించి ఇందులో 1,400 కోట్ల రూపాయలు కేవలం ఈ కుప్పం నియోజకవర్గంలో ఈ 83,000 ఇళ్లకు ఈ 1,400 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని, 45,000 కుటుంబాలు గతంలో పెన్షన్ అరకొరగా 1,000 రూపాయలు అందుకుంటా ఉన్నవి, మీ జగన్ వచ్చిన తర్వాత దాన్ని 3,000 చేశాడు. పెన్షన్ గతంలో కేవలం 30,000 ఇళ్లకు మాత్రమే వస్తా ఉన్న పరిస్థితిని మార్చి 45,000 కుటుంబాలకు ఇవ్వడం మొదలుపెట్టింది మీ జగన్ వచ్చిన తర్వాతే అని. ఈ ఒక్క పెన్షన్ కార్యక్రమానికి ఈ 57 నెలల కాలంలో ఇచ్చింది ఒక్క కుప్పం నియోజకవర్గంలో మాత్రమే 507 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇదే మాదిరిగా చేయూత గురించి చెప్పా, ఇదే మాదిరిగా ఆసరా గురించి చెప్పా, ఇదే మాదిరిగా విద్యాదీవెన, వసతి దీవెన గురించి చెప్పా, ఇదే మాదిరిగా అమ్మఒడి గురించి చెప్పా. మొత్తంగా 83,000 కుటుంబాలకు ఏకంగా 1,400 కోట్ల రూపాయలు ఏకంగా ఈ 57 నెలల కాలంలో బటన్ నొక్కడం, నవరత్నాల ద్వారా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. ఈ డబ్బుల్లో కూడా, ఈ 1,400 కోట్లలో కూడా ఆ పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల గురించి ప్రస్తావన లేదు. ఎందుకంటే అది కూడా కలుపుకుంటే ఈ 1,400 కోట్ల కంటే ఇంకా చాలా ఎక్కువ. ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నానంటే, ఏ నాయకుడైనా కూడా ఒక అటువైపున 83,000 కుటుంబాలకు ఈ స్కీమ్లో 1,000,000 కోట్లు, ఈ స్కీమ్లో 1,000,000 కుటుంబాలకు 1,000,000 కోట్లు, ఈ స్కీమ్లో 1,000,000 కుటుంబాలకు 1,000,000 కోట్లు, ఈ స్కీమ్లో 1,000,000 కుటుంబాలకు 1,000,000 కోట్లు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నప్పుడు అటువైపున ప్రత్యర్థికి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖచ్చితంగా మానవ్. ఇది వాస్తవం. ఈ డేటా నియోజకవర్గ స్థాయి నుంచి
మండల్ స్థాయి నుంచి సచివాలయం స్థాయి దాకా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంది. ఎప్పుడు జరగని విధంగా జరిగిన గొప్ప కార్యక్రమం. కేవలం ఈ 57 నెలల కాలంలో జరిగింది. ఎప్పుడు చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చారు, మార్పులు వచ్చాయి. అసలు గతంలో ఎప్పుడు ఊహకు కూడా అందల. నిజంగా ఇది సాధ్యమేనా? ఎవడైనా ఎన్నికలకు ముందు ఎవరైనా మనల్ని వచ్చి, మీలో ఎవరినైనా వచ్చి ఇన్ని 100 కోట్ల రూపాయలు, ఇన్ని 100,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం, అది కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇవ్వడం సాధ్యమేనా అని అంటే, మీలో ప్రతి ఒక్కరూ కూడా అలా నవ్వి